హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ మీద దలసరి గిన్నెని దేనైనా పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్ గిన్నెని పెట్టుకున్నాను. దీనిలో 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 1 కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ఆయిల్లోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఆ ఆయిల్లోకే కొంచెం సాల్ట్ని, కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలో ఉడికించి గాడ్లు పెట్టుకున్న ఎగ్స్ని, 4 ఎగ్స్ని తీసుకున్నానండి. మీరు 5 అన్నా 6 అన్నా కూడా తీసుకోవచ్చు. ఈ ఎగ్స్ని ఆయిల్లో కొంచెం పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఇదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన ఆయిల్లోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుని దీనిలో 2 బిర్యానీ ఆకుల్ని, 1 బిర్యానీ పువ్వుని, 2 మరటి మొగ్గల్ని, 2-3 దాల్చిన చెక్కని, 4-5 లవంగాల్ని, 2-3 యాలకుల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1-2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని దీనిలోనే 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని వేసుకుని అన్నిటినీ కలిపి ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్లో వాటర్ని వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. వీటిని ఏమీ నానబెట్టవలసిన అవసరం ఏమీ లేదండి. ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేశానండి. మీ దగ్గర చిన్న స్పూనే అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూను ధనియాల పౌడర్ని, 1 స్పూను బిర్యానీ మసాలాని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో తరిగిన కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో కొంచెం పసుపుని, మనకి కారానికి తగినట్టుగా 1-2 స్పూన్లు కారాన్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఈ టమాటాలని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలో వాటర్ని వేసుకుందామండి. మనం 2 గ్లాసు రైస్ని తీసుకున్నాం కదండి, 3 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లోనే ఫ్రై చేసుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుందాం. అలాగే కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే కొంచెం సాల్ట్ని వేసుకుని కూడా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద
ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఇక్కడ రైస్ దగ్గర పడింది కదండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ పైన మనం ఫ్రై చేసుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుందాం. ఆ పైన తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుందాం. కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుందామండి. వేసుకుని వీటిపైన ఫ్రై చేసుకున్న ఎగ్స్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఎగ్స్ని పెట్టిన తర్వాత మూత పెట్టుకుని మరొక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5-10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, బిర్యానీ చక్కగా ఉడికిపోయిందండి. ఈ బిర్యానీ పొడి పొడిగా కూడా ఉంది. దీనిపైన మనం కొంచెం నెయ్యిని వేసుకుని ఉడికించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకుని ఈ రైస్ని చేసుకోండి. ఇలా రెడీ అయిన బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకుందామండి. వేసుకొని ఇలా తినేసిన చాలా బాగుంటుందండి. రైతాతోటి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.